బావగారు ఇది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లెక్క లేదు, స్టార్ హోటల్లో బఫే లెక్క ఉన్నది. ఈ లెక్క తింటే మా వాడు నా లెక్క అవుతాడు. అన్నాడే ఆటో పారావు, పిపిం పిపిం అన్నాడే స్కూటర్ సుబ్బారావు. గుడ్డు తెలుసా నీకు, నువ్వేంటి చూస్తున్నావు? మందు వేయాలనుందా? వేయాలంటే ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు ఏంట రామారావు నాయసరావు ఏంటి? ఏమయ్యా వాడు నీ మాట వింటాడు, కొంచెం మేనేజ్ చేయి, నేను చూసుకుంటాను సార్. గురుజీ ఏంటి రామా ఆయన ఫీల్ అవుతున్నారు పదండి. వాడు ఫీల్ అయితే వెళ్ళిపోవాలా? నాకోసం నా సోల్మేట్ చెప్పాడు కాబట్టి. సారీ బావ గారు, అదే సాధుబాయి మనుషులు సిటీలోకి వచ్చారని తెలిసింది. ఇక్కడ వాళ్ళేదో చేయబోతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వాళ్ళు ఏం చేసినా దాని మీద ఖచ్చితంగా బాద్షా ఉంటాడు. బాద్షా ప్రస్తుతం మీ ముందే ఉన్నాడు. వాట్? ఎస్, బాద్షా మీ కళ్ళ ముందే ఉన్నాడు. ఈయనే బాద్షా. ఎస్, నేనే బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది, పిచ్చి పెంట పెంట అయిపోద్ది. సారీ అది, అతన్ని పట్టించుకోవద్దు. ఇక్కడ నుంచి నీ ఫోకస్ అంతా సాధుబాయి మనుషుల మీద పెట్టు. షూర్ సార్, ఇక్కడ నుంచి నేను నా టీం అదే పనిలో ఉంటాం. నువ్వు ధోని నీకో టీము. ప్రెస్ మీట్ ఎందుకో? అరే ఎందుకంటే ఎందుకు కాక, నీ టాలెంట్ పబ్లిక్ తెలియద్దా? గట్లయితేనే పడుకున్న పద్మనాభ సింహ సాటిస్ఫై అవుతాడు. ఏం రా అవు కాక, దెన్ కాల్ ద ప్రెస్. ఆర్ యు రెడీ గైస్? నీకో బ్రేకింగ్ న్యూస్, డిపార్ట్మెంట్ కి షాకింగ్ న్యూస్, మాఫియాకి షేకింగ్ న్యూస్. సిటీలో ఎంటర్ అయిన సాధుబాయి మనుషుల్ని సింగిల్ డే లో పట్టుకుంటాను. మర్యాదగా మాట వింటే సెల్ లో పడేస్తా, ఎక్స్ట్రా చేస్తే ఎన్కౌంటర్ లో లేపేస్తా. బికాస్ వన్ ఫైర్ ఫైర్ ఇస్ ది ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ది ఫైర్. అది సో ఇన్నాళ్ళు మా చెల్లెడు ఫేస్ చూసి అతన్ని టాలరేట్ చేశాను. హిస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి సో కాల్ ఫర్ ద ప్రెస్ మీట్. గుడ్ మార్నింగ్. మా డీసీబీ పద్మనాభ సింహ ప్రొఫెషన్ లో ఫెయిల్ అయ్యి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు, అందుకే ఎక్కడున్నారో కూడా తెలియని సాధుబాయి మనుషులు పట్టుకుంటానని ఇష్టం వచ్చినట్టు వాగారు. దానికి డిపార్ట్మెంట్ తరపున మేము అపాలజీ చెప్తున్నాం. అంతేకాదు, ఈ రోజు నుంచి అతన్ని సస్పెండ్ చేయాలని డిసిషన్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఆ డెడ్ బాడీ పేరు రాఖీ రసూల్, సాధుబాయి మనిషి. నాన్న అడ్డగాడిదల అడ్రస్ కోసం ఎదురు చూస్తాయి, సింహం సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తుంది. నేను మాటల పోలీసుని కాదు చేతల పోలీసుని, చెప్పిందే చేస్తా చేసిందే చెప్తా. సింహ, పద్మనాభ సింహ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సాధుబాయ్ క్యాన్సర్ కాన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ క్యూర్ ఉండొచ్చు, బట్ ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. డోంట్ మెస్ విత్ ద ఫైర్. వెన్ ఫైర్ ఫైట్స్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ది ఫైర్. ఏం ఇరగదీసినావు కాక, నీ పర్ఫార్మెన్స్ కి మీ బావగారు బెదిరిపోయిండు, అదిగాడైతే అదిరిపోండి కాక. సరేగా రామా, నాకు అర్జెంట్ గా ఫిగర్ కావాలి. ఏం గలీజ్ మాట మాట్లాడుతున్నావు కాక? ఇందులో గలీజే ఉంది రామా, సినిమాలో హీరోలు ఫైట్ అయిపోగానే ఐటమ్ సాంగ్ వేసుకుంటారు కదా, నాకు ఐటమ్ గల్ కావాలి. ఐటమ్ అంటే ఐటమ్ గల్ అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు, నాకు అనుష్క కావాలి, లేకపోతే తమన్నా, ఇద్దరు కలిసి వచ్చినా పర్వాలేదు. అమ్మో వాళ్ళైతే కుదరదు కాక. ఏం రా కాక? ఎందుకు కుదరదు రా? కళ్ళ కూడా రిస్ట్రిక్షన్స్ ఏంటి? అసలు ఇది కళ కాదా? అరే కళ కాబట్టి ప్రాబ్లం కాక, డెసిషన్స్ మనం తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు? పడుకున్న పద్మనాభ సింహ తీసుకుంటాడు. ఆయన ఎవరినైతే ఊహించుకుంటారో వాళ్ళే వచ్చి నేను ఎంటర్టైన్ చేస్తారన్నట్టు. ఏం రా మా వాడు ఎవరిని అనుకుంటున్నాడు? రామారావు సార్, పిల్లి వారి ఇంట్లో జరుగుతున్న సంగీత్ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి. ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉందిగా? ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది సార్. ఇది ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఈ ఒక్కరోజు పద్మనాభ సింహ గారు మందు తాకూడదు. మీరే వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. పిల్లివారి వంశం నలుగురిలో నవ్వుల పాలు కావడం నాకు ఇష్టం లేదు, అందుకే ఈ ఒక్కరోజు మీరు మందు మానేయాలి. బొక్కల వంశం కోసం నేను మందు మానేయాలా? అరే కాక, పెద్ద అడుగుతుండు కదా, ఈ ఒక్కరోజు మంచి రాదే. నా సోల్మేట్ చెప్తున్నాడు కాబట్టి ఓకే. నీ అన్నయ్య ఎందుకు వచ్చాడు? అదే చెప్పు, ఎవరు పిలిచారు అతన్ని? నేనే సార్. నువ్వా? అతని ఇంటికి బంధువు కాదు, శత్రువు. ఆ విషయం తెలుసా నీకు? గుస్స చేయొద్దు సార్, నాకు మీ లొల్లంతా తెలుసు. ఇసంటి శత్రువుకి పనిష్మెంట్ దూరం పెట్టుడు కాదు. మరి ఆయన మిస్ అయిందేంటో మనసు గుచ్చేటట్టు చూపెట్టాలి. మీ పెళ్లి వారి పెళ్లి వైభవం ఏందో చూడాలి, ఫుల్ జలసి అయిపోవాలి. కరెక్టేనయ్యా,
ఈ ఆలోచన నాకు రాలేదు. జానకి తనే జరిగింది మొత్తం నాకు చెప్పింది. పద్మనాభ సింహ వెనుకున్న బాద్షా ఆడున్నట్టు తెలుసుకోవాలా? ఓకే సార్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏం లేదు సార్, 2-3 దినాల చంది పద్మనాభ సింహ గారి బిహేవియర్ లో ఏదో తేడా కొడుతుంది సార్. ఏందా అని అబ్జర్వ్ చేసిన ఆడెవడు బాద్షాడే సార్. ఆడతో ఈయన రోజు ఫోన్లో మాట్లాడుతుంది సార్, రెగ్యులర్గా టచ్లో కూడా ఉంటుండు, అప్పుడప్పుడు చీకట్లో పోయి కలుస్తుంది సార్. బాచా నువ్వు చూసావా? ట్రై చేసినా సార్, కానీ చీకట్లో మొహం సరిగ్గా కనిపించలేదు. కానీ ఒక్కడు మాత్రం కన్ఫర్మ్ సార్, ఆడు చాలా ఖతరనాక గళ్ళకు ఉన్నాడు. ఇంకో విషయం చెప్తే మీరే షాక్ అవుతారు సార్. ఏంటది? ఆడు మిమ్మల్ని కూడా వేసేస్తాడంట. అంతేకాదు సార్, ఆడెవడు సిద్ధు బాయ్ సాధు బాయ్ ఆడే కాక ఆయనతో కలిసి మీరు పనిచేస్తున్నట్ట కదా సార్. చిచ్చి అయినా ఇదంతా మాకెందు చెప్తున్నాం? ఈ పెళ్లిలు చేస్తే మాకే మిగులుతాయి సార్, ఏదో ఇనాం గిట్లు ఇస్తారేమోనని. ఈ విషయం గురించి ఇంకెవరి దగ్గర మాట్లాడు. థ్యాంక్ యూ సార్, ఇన్ఫర్మేషన్తో పాటు చిన్న అడ్వైజ్ ఇవ్వమంటారా? గీదైతే ఫ్రీ చెప్పు. కా పొట్టనుకో ఫుల్ బాటిల్ కొట్టించిర్రనుకో, బాచా గురించి మొత్తం కక్కుతాడు. ఇక్కడ ముందు ఇది కూడా ఫ్రీ. గుడ్ ఈవినింగ్ బాబాయ్ గారు. గుడ్ ఈవినింగ్. ఏంటి? మీకోసం స్పెషల్ బాటిల్. సారీ, ఈ రోజు మందు తాగనని మా సోల్మేట్కి ప్రామిస్ చేశా. కరెక్టే కాక, కానీ పెళ్లి కొడుకు ముచ్చట పడుతుంది కదా, కొంచెం జ్యూస్ తాగు. జ్యూస్ అయితే ఓకే. జ్యూస్ రామా, వీడేంటి బాబాయ్ బాటిల్ అంటూ రూట్ మార్చాడు? ఏమో పడుకున్న పద్మనాభ సింహ ఏం స్కెచ్ చేసిండో. కరెక్టే. బాబాయ్ జ్యూస్ 2 తెచ్చావంటే నచ్చితే తాగుతారు కదా అని. నచ్చిందా కాక? అదిరిపోయింది. అయితే ఇది కూడా వేసేయండి. థ్యాంక్స్. ఇంకో 2 తెమ్మంటారా? తీసురా. చూసావరామా, అక్కడ జ్యూస్ కనపట్లేదు. షిట్, ఇప్పుడు అది ఎవరు తాగేశారు? రామారావు సార్, గెస్ట్ అందరూ వచ్చేసారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సార్, మన లేడీస్ అందరూ 2 డేస్ నుంచి డాన్స్ బాగా ప్రాక్టీస్ చేశారు, వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఏంటి వాళ్ళు చేసేది? వాళ్ళకి వంట చేయడమే సరిగ్గా రాదు, ఇంకా డాన్స్ కూడానా? వచ్చిన వాళ్ళందరూ వాంతులు చేసుకుంటారు. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అది నాతోనే మొదలవుతుంది. విశ్వరూపం బ్యాన్ చేసినందుకు కమలాసన్ కన్నీళ్ళే పెట్టుకున్నాడు. డాన్స్ చూసాడంటే కుళ్ళి కుళ్ళు ఏడుతాడా? ఏంటి, మేము డాన్సులు చేస్తే మీరు వాంతులు చేసుకుంటారా? అంటే మందు చూస్తే ఆగేసింది వీళ్ళు అనమాట. మేమంతా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్, మేము ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూస్తారా? రామారావు లెట్ అస్ స్టార్ట్. మందు తగ్గేలా జిందు లేడానికి మీకు సిగ్గా లేదు? పిల్లి వారు వంశం పరుపు తెచ్చారు, మధ్యలో నువ్వేంటయ్యా? అంటే వాళ్ళు చేయమని చేసేస్తావా? వాళ్ళకంటే బుద్ధి లేదు. ఇందులో వీళ్ళ తప్పేం లేదు సార్. చెప్పడానికి నువ్వే విడు. జ్యూస్ లో మందు కలిపింది మీ అల్లుడు గారు. కావాలంటే వీడియో చూడండి సార్. ఏమ్రా, ఆ పొట్టోడు ఏమైనా భాషా గురించి చెప్పినాడా? ఏంటి చెప్పేది? జ్యూస్ జ్యూస్ అని చావగొడుతున్నాడు. ఇట్లా కుదరదు గాని, యాదవ్ చేసే పద్మనాభ సింహ గారిని నుంచి లిఫ్ట్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయితాది. ఎంతకి తెగించారా, నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంటో అర్సాకు, ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసే తోటి ఇంత నిజానికి దిగుతారా? పిచ్చి పిచ్చిగా వాక్కు పీక పిసికేస్తే చెప్తావా? చెప్తావరా? చెప్పు, కమాన్, కిల్ మీ ఐసే. అది సర్ మీరేంటో, మీ క్యారెక్టర్స్ అంటే నాకు బాగా అర్థమైంది. చూస్తూ మందు కలిపింది చాలక మా బావగారి మీద జై తీసుకోవడానికి సిగ్గులేదు. మనిషివా పశువా? అరే ఏం సార్ కాబోయాలని పట్టుకున్న మాటలు ఏదో మజాక్ లో చేసి అనుకుని మర్చిపోండి. మజాక్ అనుకోవడానికి అతను కొట్టింది ఎవరు అనుకున్నావు? నా చెల్లెడి భర్త, ఈ ఇంటల్లుడు. మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు? ఈ కళ నిజం అయితే ఎంత బాగుండు? మర్యాదగా నువ్వు చేసిన తప్పికి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు. అరే ఏంది బా గట్ల చూస్తున్నావు, పెళ్లి క్యాన్సిల్ అయ్యకుంది, పో పడు. ఏందయ్యా పడేది? ఇంతమందిలో నానా మాట్లాడినందుకు ఆ కమిషనరే మా వారి కాళ్ళ మీద పడాలా? పరువు వాళ్ళకే కాదు మాకు ఉండాలి. ఎటే నీకున్న పరువు, తప్పు చేసిన కొడుకి బుద్ధి చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నావు? దున్న పొత్తులో ఒళ్ళు పెంచడం కాదు, కథ బుర్ర పెంచు. సార్ హోల్డ్ యువర్ టంగ్. ఏంటా
నాకేమేలు చూపిస్తావా? ఇంకాసేపు ఇక్కడే ఉంటే మెడబెట్టి బట్టి గెంటిస్తాను. నువ్వు గెంటిస్తే గెంటించుకోవడానికి ఇక్కడ ఎవరు కాదు, దొడుకులు లేరు, బుచ్చే లేచిపోతాయి. అరే ఏం సార్ ఇది కలిసిగా, కావాలంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుని దరిద్రం వదిలిపోద్ది, అంతేగాని ఇలా కొట్టుకుంటే మార్కెట్ ఎంత బ్యాడ్ అయిపోద్ది. ఇప్పుడు చెప్తున్నాను ఈ సమ్మేళనం క్యాన్సిల్. నువ్వేంద్ర చెప్పేది, నేనే చెప్తాడా ఈ పెళ్లి క్యాన్సిల్? పోరా బయటికి, పారపోతాము. చెత్త సంబంధము ఎవరిదిరా? చెత్త సంబంధం నీదేరా? చెత్త సంబంధం ఊకొని పోరా, ఊకొని సార్. ఏం లేదు బావా, ఈ పెళ్లి చెడిపోయినంత మాత్రాన మీ పెళ్లి వంశానికి వచ్చిన డామేజ్ ఏమీ లేదు. వాడికంటే గొప్పడు ఈ ఇంటికి అల్లుడుగా రావాలని రాసిపెట్టింది, అందుకే ఇదంతా జరిగింది. ఏం రా? అవు సార్, మొదటి నుంచి ఆ మబ్బుగాడు ఫ్రేమ్ లో జానకి మేము పక్కన సెట్ అవ్వట్లేదు. ఫ్రేమ్ కలర్ఫుల్ గా ఉండాలంటే పెళ్లి కొడుకు మారాల్సిందే.